Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజకీయాలకు బ్రేక్. పవన్ మళ్లీ సైలెంట్ మోడ్. రాజకీయాలు చేయడానికి సినిమాలు ఇంధనంగా తనకు పనిచేస్తాయని పదే పదే చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన ఆలోచనల్ని తప్పుపట్టలేం, కానీ చేస్తున్నది ఏంటి? రాజకీయాల్ని వదిలేసి సినిమాలు, సినిమాల్ని వదిలేసి రాజకీయాలు, రెంటికి న్యాయం చేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్. వారాహి విజయయాత్ర ప్రారంభించారు, 3 విడతలు పూర్తి చేశారు. తర్వాతి విడత ఎప్పుడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. 2-3 నెలలు పూర్తిగా ఆయన సినిమాలకే సమయాన్ని కేటాయిస్తారట. ఇదెంత నిజం అన్నది ముందు ముందు తేలుతుంది. నిజానికి వారాహి విజయయాత్రతో పవన్ కళ్యాణ్కి మంచి పొలిటికల్ మైలేజీ వచ్చింది. జనసేన పార్టీ పట్ల జనంలోనూ కొంత సానుకూలత కనిపించింది. ఇంతలోనే రాజకీయ తెరపై నుంచి పవన్ కళ్యాణ్ మాయం. సినిమాలు చేయడం తప్పు కాదు, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రాజకీయ తెరపై తాను నిత్యం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కానీ అది పవన్ కళ్యాణ్కి సాధ్యం కావడం లేదు. పవన్ కళ్యాణ్ తరువాత జనసేన పార్టీలో చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరూ లేరన్నది చాలా కాలంగా వస్తున్న విమర్శ. అలాంటి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ ఇంతవరకు తయారు చేసుకోలేకపోయారు. అదే జనసేనకు అతిపెద్ద సమస్య. తెలంగాణలో ఎన్నికల హంగామా కనిపిస్తోంది. అధికార భారత రాష్ట్ర సమితి తమ అభ్యర్థుల్ని ప్రకటించేసింది. జనసేన కూడా ఆ దిశగా కసరత్తులు చేయాలి కదా. ఎందుకంటే తెలంగాణలోనూ పోటీ చేస్తామని జనసేనని స్వయంగా గతంలో ప్రకటించారు. మరి త్వరలో రాయలసీమలో వారాహి యాత్ర అంటూ జనసేన లీకులు పంపుతోంది. నిజమేనా? అయితే రానున్న 2-3 నెలల్లో ఉంటుందా? వేచి చూడాల్సిందే.